సంబోధించి స్పీకర్ స్థానాన్ని పూర్తిగా అగౌరవపరిచినటువంటి పరిస్థితులు శాసనసభలో మనం చూశాం. అందుకే అటువంటి శాసనసభలో వీడియోస్ అంటున్నారు. వీడియోస్ తీయకపోతే ఏం చేయాలి? ఎప్పుడైనా ఉందా? మేము 22 మంది శాసనసభ్యులు ఉంటే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా 200 మంది మార్షల్స్ ని శాసనసభలో పెట్టి మమ చుట్టూ ఒక చైనా గోడలా కట్టి స్పీకర్ ఏం చేస్తున్నాడో మాకు తెలియదు, శాసనసభలో ఏం జరుగుతుందో మాకు తెలియదు. అసలు శాసనసభ మార్షల్స్ సభ అర్థం కాని పరిస్థితి వచ్చింది. పోనీ శాసనసభలో జరుగుతున్న పరిణామాలు సమాజానికి ఎక్కడైనా తెలియజేస్తున్నారంటే సాక్షి టీవీని శాసనసభలో పెట్టుకున్నారు. బాలయ్య బాబు గారు విజిలేస్తే ఒక్క విజిలే చూపిస్తున్నారు, లేకపోతే ఇంకొకరు ఇంకోటి చేస్తే చూపిస్తున్నారు. మీకు ధైర్యం ఉంటే శాసనసభలో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ జరిగినటువంటి పరిణామాలన్నీ మీరు చూపించే ధైర్యం లేదు. ప్రతిపక్ష శాసనసభ్యుడు మాట్లాడితే వెంటనే మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, అదే అధికార పక్షం వాళ్ళు మాట్లాడి మమ్మల్ని తిడితే గంటలు గంట బట్టి చూపిస్తారు. అందుకే మేము చేసిన తప్పు కాదు, స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు వల్లే. శాసనసభలో ఏం జరుగుతుందో సభ్య సమాజానికి తెలియచేయకుండా స్పీకర్ నియంత్రిస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ మా సెల్స్ ద్వారా అయినా సరే కనీసం వాస్తవ పరిస్థితులు వీడియో ద్వారా తీసి బయటికి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము వీడియో తీస్తే ఏదో ఎవరికో మద్ర చేసినట్టుగా, లేదా శాసనసభలో ఏదో బల్లలు ఎరక్కొట్టినట్టుగా, ఎవరి మీదో దాడి చేసినట్టుగా, శాసనసభ అయినంత వరకు మీరు రావద్దని నీతి మాలినటువంటి అవగాహన లేనటువంటి నిర్ణయాలు తీసుకొని శాసనసభని అవమానపరిచే విధంగా ఈరోజు సభాపతి వ్యవహరించారు. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య బద్ధంగా వెళ్తున్నాం? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి